आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆడపిల్ల పుడితే 5000 అంటే 14 హామీలతో సర్పంచ్ అభ్యర్థి భారీ మానిఫెస్టో హల్చల్ చేస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. తొందరపడి ఓ కోయల ముందే కూసింది అన్నట్లుగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉండగానే మరోవైపు ఆశావాహులు కూడా ఫీల్డ్లోకి దిగిపోతున్నారు. అర్ధ అంగబలంతో పాటు ఎన్నికల్లో ఇచ్చే హామీలపై కూడా ఆశావాహులు క్లారిటీగా ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా కొందరు అప్పుడే ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేస్తున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ కి చెందిన కొడారి లతా మలేష్ కు రాజుకేలపై ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రజాప్రతినిధిగా తిరగాలని ఆశ. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని కొడారి లతా మలేష్ గ్రామంలో దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తాను సర్పంచ్ గా గెలిపిస్తే ఏ పనులు చేస్తానో తెలియజేస్తూ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. నా పేరు కొడారి లతా మలేష్, గ్రామ పంచాయతీ మల్కాపూర్, మండలం తుర్కపల్లి, జిల్లా యాదాద్రి భువనగిరి. నేను వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నాను. నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగింది. అందులో 14 అంశాలు. మా గ్రామంలో ఫిల్టర్ వాటర్ ఉచితం. మా గ్రామంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం అవసరమయ్యే ఫీజర్ వైకుంఠ దాహం వాటర్ ట్యాంకర్ ఫ్రీ. మా గ్రామంలో బంగారు తల్లి ఆడపిల్ల జన్మిస్తే 5000 ఆర్థిక సహాయం. గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న ఒంటరి మహిళలు పురుషుల కోసం ఆసర నిలయం. నిరుద్యోగ ఆడపడుచుల కోసం నిరంతరం 30 కుటుంబ మిషన్లు. టైలరింగ్ ట్రైనింగ్ ఏర్పాటు. మా గ్రామంలోని అండర్ డ్రైనేజ్తో సీసీ రోడ్లు పూర్తి స్వచ్ఛ గ్రామంగా ఏర్పాటు. గ్రామ పరిధిలో బస్తి దవాఖానా మరియు గ్రంథాలయం ఏర్పాటు. గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి దీవించి ఒక అడుగు ముందుకు పంపిస్తే నేను 10 తరాలు గుర్తించే విధంగా గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తాను. గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరికీ తాగునీరు ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తామని, కులాలకు అతీతంగా దహన సంస్కారాల కోసం అవసరమయ్యే ఫ్రీజర్ బాక్స్లు, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్ను ఉచితంగా అందజేస్తామని హామీ ఇస్తున్నారు. ఎవరైనా చనిపోతే మృతుని కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం, కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే 5,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామంటూ పెద్ద పెద్ద హామీలతో ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేశారు. ఏం పేరమ్మా మీ పేరు? పోషమ్మ. మీ ఊరికి ఇప్పుడు లతా మల్లేష్ గారు పోటీ చేస్తామనుకుంటారు? చేయాలి. మరి నచ్చినాయా మీకు ఇవన్నీ? నచ్చినాయి. నా పేరు భవానీ. మా గ్రామంలో కొడారి లతా మల్లేష్ గారు సర్పంచ్ గా నిలబడదాం అనుకుంటారు. వాళ్ళు 14 హామీలతో మాకు మాట ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ బాగానే ఉన్నాయి. మేము కూడా సహకరించి గ్రామాభివృద్ధి చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించే బాధ్యత మాది. గ్రామంలో అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ ఆడపడుచుల కోసం 30 కుటుంబ మిషన్ల ట్రైనింగ్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, గ్రామంలో బస్తీ దవాఖానా, గ్రంథాలయం ఏర్పాటు వంటి 14 హామీలతో కూడిన ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేశారు. తరను గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చి పారదర్శక పాలన అందిస్తారని కొడారి లతా మల్లేష్ చెప్తున్నారు. మరి చూద్దాం, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ఆమెకు టికెట్ ఇచ్చి గెలిచి ఆమె ఆకాంక్ష నెరవేరాలని ఆకాంక్షిద్దా. ఇప్పుడు ఈ గ్రామంలో ఈ చూసారు కదా ఈ 14 మేనిఫెస్టోలు అనేది, ఈ వీటిని చూస్తూ ఉంటే మీకు ఎప్పుడైనా కనిపించాయా? ఎప్పుడైనా? ఎప్పుడు కనవలేదు. మేము 20 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం, సర్పంచులు వస్తున్నారు పోతున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చేస్తామన్న హామీలు ఎవరు నెరవేర్చలేదు కాబట్టి ఈ మల్కాపురంలో ఇప్పుడు కొడారి లత ఇన్ని హామీలు 10-14 హామీలు ఇచ్చింది కాబట్టి మాకు చేశారన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది. మేము కూడా 10-10 సార్లు అడిగినాం, ఎట్లా చేయగలగలుగుతావు, నీతో అయ్యగలుగుతా అన్నది. చేపించి చూపెడతాం అన్నాం కాబట్టి దీన్ని చూసి ఎంతో మంది మేము సంతోషిస్తున్నాం. ఇది చేయాలన్నది ప్రతి వాళ్ళకు, ప్రతి ఒక్కరికి, చచ్చిపోయినా పుట్టినా మళ్ళా కుటుంబ మిషన్లో 30 మందికి వేలే ఉంటారుగా మధ్యతరగతి ఇంటికాడ ఉండే పడుసులకు, వాళ్ళకు కూడా ఇంత సహకారం చేస్తున్నంటే చాలా సంతోషపడుతున్నాం. మా ఊరు గ్రామ ప్రజలంతా మెచ్చుకొని మా కొడారి లలితకు ఇవ్వాలని మేము కూడా సిద్ధంగా నడుస్తున్నాం.